సప్తమూర్తి. ఒక పక్క అయోధ్యలో కొన్ని వందల సంవత్సరాల తర్వాత, శతాబ్దాల తర్వాత ఒక భవ్యమైన రామాలయ నిర్మాణం జరుగుతూ ఉంటే, మరి దక్షిణ అయోధ్యగా పేరుగాంచినటువంటి ఒక పురాతనటువంటి క్షేత్రం రామతీర్థంలో రాముడికి శిరస ఖండించి నేటికి సంవత్సరం అయినా కనీసం దోషుల్ని గుర్తించడం కానీ, ఆ దోషుల్ని హిందూ సమాజానికి చెప్పడం కానీ ఏది కూడా జరగకుండా కేవలంగా ఉద్దేశపూర్వకంగా ఈ కార్యక్రమాన్ని నీరుగా వచ్చే పని చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. హిందువులు వంచిస్తున్నారండి, హిందువులను మాయ చేస్తున్నారు. మనం మీరు అనుకున్నట్టేటట్టుగా ఆ రోజు మన విజయసాయిరెడ్డి గారు ఆ రోజు దుర్ఘటన చూడడానికి వచ్చి ఆ రోజు 3 కోట్ల రూపాయలతో మరొక 3 కోట్లతో అనేక రకాల ప్యాకేజీలు ప్రకటించారు. కానీ జరిగిన 11 నెలలు అయిపోయినా కూడా విగ్రహాలు తీసుకొచ్చి తిరుపతి నుంచి విగ్రహాలు తెచ్చి పెట్టారు తప్ప కొండ పైన ఆలయ నిర్మాణానికి కానీ ఏ అభివృద్ధి పనులకి కానీ 1 రూపాయి కూడా ఇచ్చిన పాపానికి పోలేదండి. మరి 11 నెలలు అవుతుంటే 12వ నెల వస్తుంది, రాముడి తాలూకా దుర్ఘటన, హిందువులందరూ ప్రశ్నిస్తారు, హిందువులందరూ తిరగబడతారు, ప్రతిపక్షాలు ప్రశ్నిస్తాయనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ప్రక్కదోవ పట్టించడానికి నిన్నగాక మొన్న ధనుర్మాసంలో సాధారణంగా ఎవరు దేవాలయాలకు శంకుస్థాపన చెయ్యరు, అంటే చెయ్యకూడదని ఎక్కడ లేదు, కానీ ఒక సాంప్రదాయం చెయ్యరు. గృహప్రవేశాలు కానీ దేవాలయ మన శంకుస్థాపనలు కానీ అటువంటిది ఆగమేఘాల మీద శంకుస్థాపన చేసి అశోక్ గారిని ఇన్సల్ట్ చేసి వారిని దుర్భాషలాడి మనం చూసాం. కాబట్టి అంటే ఈ దేనికి చేశారు ఈ శంకుస్థాపన? వెల్లంపల్లి గారు, ఈ జిల్లా మా విజయనగరం జిల్లా మంత్రి బొత్స సత్యనారాయణ గారు, ఇతర దేవాదాయ శాఖ అధికారులు, అంటే ఈ సంవత్సరం అవుతుంది రాముడికి శిరస్సు దుండగలు ఖండించి, ఇది దీన్ని కప్పిపుచ్చడానికి, దీన్ని హిందువులు మర్చిపోవడానికి ఇటువంటి కుట్ర చేసి నాటకం ఆడారండి శంకు. అంటే స్వామీజీ, ఇక్కడ సాధారణంగా మీరు అన్నట్టుగా ప్రభుత్వం ప్రకటన చేసి మేమే శంకుస్థాపన చేస్తాం, మేమే ఆలయ పునర్నిర్మాణం లేకపోతే విగ్రహ పునఃప్రతిష్టాపన చేయడానికి ప్రభుత్వమే అన్ని చర్యలు తీసుకుంటుందన్న సంవత్సర కాలం తర్వాత, అంటే ఎప్పుడైతే ఈ మీరు అన్నట్టుగా ఒక సందర్భం వస్తుందో దానికి ముందుగా ఏదో దిద్దుబాటు చర్య చేసుకునే ప్రయత్నం మాత్రమే ప్రభుత్వం చేసింది, కానీ చిత్తశుద్ధి లేదు అని అంటారా? అవునండి, చిత్తశుద్ధి అయితే లేదు, ఇది కేవలంగా కంటి తుడుపు చర్య. శాంక్షన్ చేస్తున్నాం అంటున్నారు తప్ప 11 నెలలు అయిందండి. విజయసాయిరెడ్డి గారు ఆ దేవాదాయ శాఖ మంత్రి అప్పుడు చెప్పినటువంటి మాటలే, కనీసం పనులేవి పురోగతి లేవు కదా, విగ్రహాలు తెచ్చిపెట్టారు అంతే తప్ప ఆలయం గానీ నిర్మాణాలు గానీ ఏమీ లేదు. ఆ సందర్భంలో ఆలయ ధర్మకర్తకి ప్రభుత్వం ఇచ్చిన గౌరవం నిజంగానే వివాదాస్పదమైన పరిస్థితి. అశోక్ గజపతి రాజు గారు కూడా, ఆయన ప్రతి ఆలయానికి కొన్ని సంప్రదాయాలు ఉంటాయి, ఆచారాలు ఉంటాయి, దీని పునర్నిర్మాణానికి నేను ఇస్తానన్న ఆర్థిక సహాయాన్ని కూడా తీసుకోకపోవడం కావాలనే చేసిన రాజకీయము, దాంతోపాటుగా అసలు ఈ ఘటన మొత్తానికి కారకులైన దోషులు ఎందుకు పట్టుకోలేదన్న ప్రశ్న కూడా చేశారు. ఆ సందర్భంలో మీరు కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఆయన వ్యాఖ్యల్లోని సత్యం ఎంతవరకు ఇప్పుడు సమంజసమైన ఆగ్రహం అంటారు? ఎందుకంటే మీరు ధర్మకర్తగా ఆయన చేస్తున్న సహాయాన్ని ప్రభుత్వం కాదనడం ఎంతమేరకు సమంజసం అంటారు? అంతే కదండి, కాబట్టి నిజమండి. వాస్తవంగా మీరు చెప్పింది అదే, విజయనగరం జిల్లాలో మంత్రి గారు బొత్స సత్యనారాయణ గారు భార్య ఝాన్సీ గారేమో అనేక రకాలైనటువంటి ఆ దేవుడికి కొన్ని కానుకలు ఇచ్చారండి, కొన్ని 100,000 రూపాయల నిధులు ఇస్తే ఆ చెక్ రూపంలో దాన్ని స్వీకరించింది దేవాదాయ శాఖ ఈ ప్రభుత్వం. కానీ అనువంశిక ధర్మకర్త 105 ఆలయాలకి వారు అనువంశిక ధర్మకర్త సింహాచల దేవస్థానంతో కలుపుకొని అటువంటి పెద్ద ఆయన ఒక చెక్కి 7 లక్షల రూపాయలు స్వామికి నేనేదో వ్రతాభక్తిగా ఇస్తున్నానంటే దాన్ని స్వీకరించలేదు, వాళ్ళు స్వీకరించరు. ఎందుకంటే వారికి ఇష్టం లేదు, వారు అశోక్ గజపతిరాజే కాకుండా ఈ రాష్ట్రంలో ఏ దేవాదాయ శాఖకు సంబంధించిన అనువంశిక ధర్మకర్తలు కానీ ఎవరో వారిని ఈ ప్రభుత్వానికి నచ్చరు. ఎందుకంటే ఇది ఒక రాక్షస ప్రభుత్వం. వైఎస్ఆర్సిపి అంటే చాలా మంది అనుకుంటున్నారు, మేము ఇంతవరకు అలాగే అనుకున్నాం, వైఎస్ఆర్సిపి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని, కానీ చాలా తప్పండి. అది వాళ్ళు నిరూపిస్తున్నారు వారి చర్యలు కానీ, వారు హిందువులకి వివక్ష చూపడం కానీ, హిందూ దేవాలయాల మీద దౌర్జన్యాలు దమనకాండ జరుగుతున్నా కూడా పట్టించుకోకపోవడం కానీ, ఇవన్నీ చూస్తే వైఎస్ఆర్సిపి అంటే వైఎస్ఆర్ క్రిస్టియన్ పార్టీ, అంటే క్రైస్తవుల కోసమే ఈ పార్టీ ఉన్నదా, అంటే మైనార్టీల కోసమే మీరు పనిచేస్తారు, మెజారిటీలు పనిచేయండి, మేము కాదండం. చర్చిలకు డబ్బులు ఇవ్వండి, 1 కోటి రూపాయలు ఇవ్వండి, హిందువుల ఉండేలో వేసిన కానుకలు మీరు అనేక అమ్మఒడి పథకాలకి రకరకాలుగా మీరేమో తరలించండి, కానీ అదే హిందూ దేవాలయాలు పగిలిపోతే, హిందూ ఆలయాలు ఛిద్రమైపోతే
ఒక్క రూపాయి కూడా బడ్జెట్ మీరు కేటాయించరు. పైపెచ్చు దేవాదాయ శాఖలో నిధులు ఖర్చు పెట్టి మా ధనం హిందువులు ఉండిలో వేసినటువంటి ధనాన్ని మీరు ఖర్చు పెట్టి రథం చేసి మేము రథం చేయించాము. మీరు రథం చేయించడం ఏంటి? హిందువులు ధనం అది. మీరేమి బడ్జెట్ కేటాయించారా? మీరు చర్చిలకు ఇస్తున్న డబ్బు బడ్జెట్ కేటాయించి ఇస్తున్నారు, మసీదులకు ఇస్తున్నటువంటి ధనము బడ్జెట్ కేటాయించి ఇస్తున్నారు. అలాంటి ప్రత్యేకమైన బడ్జెట్ ఏదైనా మా హిందూ దేవాలయాలు మీరు కేటాయించారా? మా దేవాదాయ శాఖలు ఉండే ధనమే కదండి. కాబట్టి ఒక వివక్ష జరుగుతున్నదండి. హిందూ ధర్మాన్ని అణిచివేత పూర్తిగా నాశనం చేయాలి. అంటే స్వామి ఇక్కడ ఇక్కడ ఏ ఏ ధర్మానికి పక్షపాతంగా ప్రభుత్వం వెళ్తుంది, ఏ మతానికి పక్షపాతంగా వెళ్తుంది అన్న వ్యాఖ్య నేను చేయను. కానీ అసలు ప్రభుత్వం అనేది అందరికీ కూడా సమానంగా ఉండాలి. ఈ ధార్మిక కార్యక్రమాల విషయంలో రాజకీయాల జోక్యం ఎంత మాత్రము ఉండకూడదు. కానీ ప్రస్తుత ప్రభుత్వం మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. మొదటి నుంచి కూడా అధికారంలోకి రావడానికంటే ముందే టీటీడీలో ఒక పింక్ డైమండ్ అనేది ఉంది, ఆ డైమండ్ ఎక్కడికి వెళ్ళింది, మేము అధికారంలోకి వస్తే తీసుకొస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు అది లేదని తమ ఆడిట్లో చెప్తున్న పరిస్థితి కానీ, లేకపోతే అంతర్వేది రథం దగ్గర తర్వాత వ్యవహరించిన తీరు కానీ, ఇప్పుడు తాజాగా ఈ వ్యవహారంలో కానీ జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ప్రభుత్వం రాజకీయంగా మతపరమైన అంశాలని వాడుకోవడం పట్ల తీవ్రమైన ఆగ్రహం వ్యక్తమవుతుంది. దానికి సంబంధించి మీరు ఏం చెప్తారండి? ఇది వాస్తవంగా పింక్ డైమండ్ విషయం ఆ రోజు లబ్ధి పొందడానికి ఒక విజయసాయి రెడ్డి గారు చాలా వైసీపీ నాయకులు ఒక పెద్ద వివాదాన్ని దుమారాన్ని రేపారు. ఆ రోజు ఉండే ప్రధాన అర్చకుడి పైన కూడా అనేక ఆరోపణలు చేశారు. అటువంటి పింక్ డైమండ్ విషయం ఇప్పుడు లేదు. ఆ ప్రధాన అర్చకుడు ఆయన మంచివాడు కాదు, ఆయన అటువంటి వాడు ఇటువంటి వాడు అనేక ఆరోపణలు చేసిన ఆయన్నే ఈరోజు మళ్ళీ ప్రధాన అర్చకుడిగా ఈ ప్రభుత్వమే ఆయన పక్కన పెట్టేసింది. అప్పుడు మళ్ళీ ఇప్పుడు ఆయన్ని ప్రధాన అర్చకుడిగా చేసింది. అంటే కేవలంగా వీరి లబ్ధి కోసం, వీరి వ్యక్తిగత స్వప్రయోజనాల కోసం హిందువుల్ని విడగొట్టడం, ఏదో ఇష్యూస్ని వారేమో పెద్ద భుజాల మీద వేసుకోవడం, మళ్ళీ వదిలేయడం, ఇది ఒక పరిపాటిగా వీళ్ళకి అయిపోయింది. కాబట్టి హిందువులు ఎవరు వీరు నమ్మరండి, హిందువులు ఎవరు విశ్వసించడం లేదు. ఎందుకంటే వీళ్ళకి చిత్తశుద్ధే ఉంటే ఇన్ని దుర్ఘటనలు, దాదాపుగా 500కి పైగా దేవాలయాలు, హిందూ దేవాలయం మీద రకరకాల సంఘటనలు జరిగాయి. ఒక 200కి పైగా ఆలయాల పైన దాడులు జరిగాయి. మొత్తం కలిపి 500 పైగా ఇన్సిడెంట్స్ జరిగితే కనీసం ఎంతమందిని అరెస్ట్ చేశారండి? అదే అంతర్వే